అధ్యక్ష వాస్తవానికి సుధాకర్ అధ్యక్ష వాస్తవానికి ఆ వీడియో క్లిప్స్ చూసినప్పుడు అంత క్లియర్గా సంభాషణ అనేది భాష అనేది అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అసలు చూస్తే ఎంత దారుణం అధ్యక్ష. ఒక చీఫ్ మార్షల్ను పట్టుకొని అధికారులను పట్టుకొని ఎవరైతే మనకు భద్రత కల్పించాలనో వాళ్ళని పట్టుకొని అంటే వాళ్ళు చేసిన పాపమంతా ఏమధ్యక్ష సెక్యూరిటీ డ్రిల్ ఫాలో అవుతూ ఉన్నారు అంతే. సెక్యూరిటీ డ్రిల్ ఏమంటుంది, ఒక ప్రొసెషన్ గుమ్మిగూడి వచ్చేటప్పుడు యాక్సెస్ అనేది కంట్రోల్ చేసి ఎవరు యాక్చువల్గా మెంబర్స్ వాళ్ళని మాత్రం లోపలికి తీసుకోవాలని సెక్యూరిటీ డ్రిల్. అది వదిలిపెట్టి అక్కడ చూస్తున్నారు అధ్యక్ష, ఒరే ఎవర్రా నువ్వు, యు ఆర్ అన్ఫిట్ అక్కడికి ఆపలే అధ్యక్ష, ఏంది అధ్యక్ష బాస్టర్డ్ అని. ఎంత దారుణం అధ్యక్ష, యూజ్లెస్ ఫెలో. ఒకరు వచ్చేసి తోస్తే ఇంకొకరు వచ్చేసి గల్ల కాలర్ పట్టుకుంటారు అధ్యక్ష. ఒకరు ఏమేమి అధ్యక్ష, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఇది అసలు ఏంది ఆశ్చర్యకరంగా. ఎప్పుడు నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటివి జరిగినావు అధ్యక్ష. అసలు ఇంతకు ముందు అధ్యక్ష గత 5 సంవత్సరాల సభలో చూసినాము ఎన్ని రకాల ప్రతిపక్షానికి ఎంత అవమానం జరిగినా, ప్రతిపక్ష నాయకులకు ఎంత అవమానం జరిగినా లోపలికి రానీకున్నా హుందాగా బయట కూర్చున్నాం తప్ప ఏ రోజు కూడా కించింత మాట కూడా అనలేదు అధ్యక్ష. లాస్ట్కు అప్పటి ప్రతిపక్ష నాయకులు ఒకసారి లోపలికి వచ్చేటప్పుడు సభలో లోపలికి రానీకుంటే అందరం బయట అధ్యక్ష, బయట కూర్చున్నాం. ఎవరు ఒక్క మాట కూడా కించింత మాట కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక వ్యక్తిని కానీ మనిషిని కానీ కనీసం ఇంతవరకు ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకులు కానీ ఇంకొకరు కానీ కనీసం ఒరే అని అన్న మాట కూడా లేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది, ఇది ఏంది ఇది, అసలు ఒరే ఏంది, యువర్ యూజ్లెస్ ఏంది, యువర్ అన్ఫిట్ ఫెలో ఏంది, బాస్టర్డ్ ఏంది అధ్యక్ష, పూర్తి అన్యాయంగా. గొంతు పట్టుకోవడం ఏంది, కాలర్ పట్టుకోవడం ఏంది, తొయ్యడం ఏమి, అసలు ఏంది అధ్యక్ష ఇది. అసలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా ఇటువంటివి జరగలేదు అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష ఒక్కసారి అసలు ఆర్కే రోజా గారు అయితేనేమి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసి ఇట్లా పడేసినారు అధ్యక్ష. పడేస్తే హాస్పిటల్ అడ్మిట్ అయినారు, ఆర్కే రోజా గారు హాస్పిటల్ అడ్మిట్ అయినారు. అయినా కూడా ఎప్పుడు కూడా భాష కానీ పదాజలం కానీ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ ఉండి తప్ప ఒక్కరోజు లేదు అధ్యక్ష. ఎంత అవమానాలు అధ్యక్ష అసలు అప్పట్లో. ఒకటి అధ్యక్ష ఇది చూసినట్లయితే దెబ్బలు అధ్యక్ష, మార్షల్స్కు తగిలిన దెబ్బలు అధ్యక్ష, తొయ్యడాలు అధ్యక్ష, గొంతు పట్టుకోవడాలు అధ్యక్ష. ఇది మాత్రం ఖచ్చితంగా అధ్యక్ష, ఖచ్చితంగా హౌస్ మాత్రం చాలా కన్సర్న్డ్గా ఉంది. ఎందుకంటే ఈరోజే కాదు చూడండి అధ్యక్ష, గొంతు పట్టుకోవడం అధ్యక్ష. అయినా కూడా ఇప్పటికి కూడా అధ్యక్ష ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే రియలైజేషనే లేదు, ఏమి లేదు, రియలైజేషన్ లేకపోగా మళ్ళీ ఎదురుదాడి, అస్సలు ఏ మాత్రం పశ్చాత్తాపం కానీ అవి పొరపాటు అయిందని కానీ ఇంకోటి కానీ లేనే లేదు అధ్యక్ష. మళ్ళీ ఎదురుదాడి ఏదో జరిగిందని. ఈరోజు పొద్దున ఎవరైనా కానీ అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైనా కానీ ఈరోజు పొద్దున పేపర్లు రిపోర్టింగ్ చూస్తే, మీడియా రిపోర్టింగ్ చూస్తే అధ్యక్ష ఎంత అన్యాయం జరిగింది, ప్రతిపక్షానికి లోపలికి రానిలేదు కాబట్టి ధర్నా చేస్తున్నారు. వాస్తవం ఏమధ్యక్ష, వాస్తవం ఏమంటే కేవలము తన ప్రతిపక్ష నాయకులు తను రావాల్సిన రూట్లో తను రాకుండా ప్రజలందరినీ వేసుకొని జనాన్ని అంతా వేసుకొని హౌస్ మీదకి వస్తుంటే కేవలం సెక్యూరిటీ వాళ్ళ డ్రిల్ వాళ్ళు చేసినందుకు ఒరే అన్ఫిట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, బాస్టర్డు చేసి గల్ల పట్టుకోవడము, కాలర్ పెట్టుకోవడము, ఇది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఏమనుకోవాలి అధ్యక్ష. ఈరోజు పేపర్లు చదివితే అంటే ఇంత అన్యాయంగా కన్వర్షన్, ప్రతిదాన్ని కన్వర్షన్, పేపర్లన్నీ కూడా అదే విధంగా అధ్యక్ష రిపోర్టింగ్. ఇప్పుడు ఈరోజు చూడండి అధ్యక్ష వెరీ క్లియర్గా, అసలు ఎక్కడైనా అసలు చరిత్రలో ఉందా అధ్యక్ష ఇట్లాంటివన్నీ, ఇది ఖచ్చితంగా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ పశ్చాత్తాపం ఏమాత్రం లేదు, పొరపాటు అయిందని ఏమాత్రం లేదు, అసలు ఆలోచన కూడా లేదు. రేపు పొద్దున ఎవరు అధ్యక్ష వాళ్ళు భద్రత మనకు ఇవ్వాల్సిన వాళ్ళు, మనకు భద్రత ఇవ్వాల్సిన వాళ్ళను వాళ్ళనే మనం మ్యాన్ హ్యాండిల్ చేస్తే అసలు అది మ్యాన్ హ్యాండిలింగ్ వదిలిపెట్టే అధ్యక్ష. వాట్ ఈస్ ద ఇండికేషన్ వేర్ సెండింగ్, అసలు ఏం మనం బయటికి పంపిస్తుండేది ఏంటి అధ్యక్ష. హౌస్ ఇస్ వెరీ కన్సర్న్డ్ అధ్యక్ష, ఖచ్చితంగా ద హౌస్ ఈస్ గోయింగ్ టు రిజాల్వ్ అధ్యక్ష. ఏదైనా కానీ ఈరోజు ఈ దాడి కానీ ఈ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా ఇది మొత్తము హౌస్ మీద, సభాపతి మీద,
ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదనే జరిగినట్లు అధ్యక్ష ఈరోజు వాస్తవానికి. కాబట్టి హౌస్ ఇస్ వెరీ కన్సర్న్డ్ హౌస్ అధ్యక్ష. ఇది దీనికి వాట్ ఎవర్ యాక్షన్ డీమ్డ్ ఫిట్, దీనికి తగిన ఏదైనా కానీ నిబంధనల ప్రకారము, చట్టం ప్రకారము, రూల్స్ ప్రకారము, సభ మర్యాద ప్రకారము, రాష్ట్ర భవిష్యత్తు కోసము ఖచ్చితంగా ఏ యాక్షన్ అయితే, ఏ చర్యలైతే తీసుకోవాలో అది హౌస్ చాలా రెస్పెక్ట్ అధ్యక్ష. అది మీరు సభాపతి కాబట్టి మీకే నిర్ణయం మొదలు పెడుతున్నాం అధ్యక్ష. ఏం చేయాలనో దయచేసి చేసి, ఏ చర్యలు తీసుకోవాలనో దయచేసి చేసి తీసుకొని, ఏ చట్టాల ప్రకారం దయచేసి అవే చేసుకొని, ఖచ్చితంగా సభా గౌరవం కానీ సభా మర్యాదలు కానీ అన్నిటికంటే ముఖ్యం అధ్యక్ష. ఇక మీదట ఎప్పుడే కానీ ఎవరే కానీ ఇటువంటి చర్యలకు పాల్పడేదానికి ధైర్యం చేయకుండా, సాహసం కనీసం ఆలోచన కూడా చేయకుండా ఉండేటట్లు ఒక ఖచ్చితమైన కఠినమైన చర్యలు మీరు తీసుకోవాలని చెప్పి ఈరోజు హౌస్ అంతా కూడా రిజాల్వ్ చేస్తా ఉంది.